నమస్తమిత్రులారా వివిధ పోటీ పరీక్షలకు ప్రపెలుతున్నటువంటి ఆస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి సార్ పోటీ పరీక్షలలో ఉద్యోగం రావాలంటే ప్రశ్నాపత్రంలో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు చేయాలా వద్దా కాబట్టి నెగిటివ్ మార్క్స్ను తగ్గించుకోవడం ఎలా ఒకవేళ మనకు వచ్చినటువంటి ఈ ప్రశ్నాపత్రంలో అన్ని సమాధానాలు తెలియకుంటే మనం ఏం చేయాలి అసలు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కదా ఈ గురుకులకు సంబంధించినటువంటి వాటిలో ఈ గురుకుల ఎగ్జామ్లో మేము ఉద్యోగం రావాలంటే నెగిటివ్ మార్క్స్ పైన కొన్ని వీడియోస్ అయితే చేయండి సార్ ఇలా అసలు అటెంప్ట్ చేయాలన్నా వద్దా రానటువంటి వాటిని అటెంప్ట్ చేస్తే లాభమా నష్టమా ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది కొద్దిగా తెలియజేయండి సార్ అని చాలామంది యాక్స్పిరెంట్స్ అయితే అడుగుతున్నారు చూడండి మిట్లారా ఈ వీడియోలో మనము మనము నెగిటివ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో నెగిటివ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ నెగిటివ్ మార్క్స్ను తప్పించుకోవడం మంచిదా లేకుంటే మనకు తెలియనటువంటి ఆన్సర్ని కూడా మనము ఆన్సర్ చేస్తే మనకు లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అనేటువంటిది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా మీరు ఒక లైక్ అయితే ఇచ్చుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకు చెప్తున్నాం ఇట్లారా అంటే చాలా ఇంపార్టెంట్ అంటే మనము ఏదైనా ఎగ్జామ్ కావచ్చు అది తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే చదువుతాము కానీ హండ్రెడ్ పర్సెంట్గా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆన్సర్ చేయలేము వదిలిపెట్టాలన్నా లేకుంటే రానటువంటి వాటిని ఆన్సర్ చేయాలన్నా అనేటువంటిది లాభమా నష్టం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం చూడండి మిట్లారా ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను వంద మార్కుల ప్రశ్నపత్రం ఉంది అంటే మన రాసేటువంటి ఇప్పుడు గురుకుల ఎగ్జామ్ అనుకోండి మిట్లారా గురుకుల ఎగ్జామ్లో కామన్గా పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ మూడు వందల మార్కులు ఉంటాయి కామన్గా ఇప్పుడు పేపర్ వన్కు ఎగ్జాంపుల్ తీసుకుందాం లేకుంటే పేపర్ టూ కావచ్చు పేపర్ త్రీ ఏదైనా ఎగ్జామ్ వంద మార్కులో ఉన్నటువంటిది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం చూద్దాం ఇట్లారా నెక్స్ట్ పాయింట్కి వస్తున్నట్లయితే ఎనభై ప్రశ్నలకు సమాధానాలు చేసినావు మరి మిగిలిన ఇరవై ప్రశ్నలకు సమాధానాలు చేయాలా వద్దా అనేటువంటిది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ పూర్తి చేసినావు నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ అనేటువంటిది పూర్తి చేసినావు కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎయిటీ పర్సెంట్ అంటే ఎనభై క్వశ్చన్లకు మాత్రమే నువ్వు ఆన్సర్లు చేయగలిగినావు రిమైనింగ్ ఒక ట్వంటీ పర్సెంట్ అనేటువంటిది మనము చేయలేము అంటే గెస్ కూడా చేయలేము అట్లాంటి వాటికి మనం ఆన్సర్ చేస్తే నెగటివ్ మార్క్స్ అనేటువంటిది ఉన్నాయి కాబట్టి అసలు చేయాలన్నా వద్ద చేస్తే ఏమైనా ఉన్నటువంటి మార్కులకి వెళ్ళి ఏమైనా మైనస్ అవుతాయా లేకుంటే మనకు అదనంగా కలిసేటువంటి అవకాశం ఏమైనా ఉందా అనేటువంటిది పూర్తిగా అయితే తెలుసుకుందాం ఇప్పుడు మెయిన్గా వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఇరవై ప్రశ్నలకు తప్పకుండా సమాధానాలు చేయాలి సమాధానాలు తెలియనప్పుడు ఏం చేయాలి చూడండి ఇప్పుడు ఎనభై ప్రశ్నలకు అయితే సమాధానాలు చేసినాము ఎనభైకి ఎనభై కరెక్ట్ అవుతాయా అరవై కరెక్ట్ అవుతాయా అనేటువంటిది తర్వాత విషయం కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇరవై కావచ్చు అంటే మనం ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా ఈ ఇరవై ప్రశ్నలకు సమాధానాలు చేయాలన్నా వద్దా అన్నప్పుడు తప్పకుండా చేయాలనేటువంటి విషయాన్ని అయితే తెలుసుకోవాలి ఎందుకు చేయాలి చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి సెవెన్ టిప్స్ మన పాత వీడియో తప్పకుండా చూడండి సమాధానాలు ఎలా చేయాలో తెలుస్తుంది అంటే పక్కా అరవై శాతం మార్కులు పొందాం వీలైతే ఆ వీడియోను తప్పకుండా చూడండి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ఎందుకు చెప్తున్నాం ఎట్లారా అంటే ఆ సెవెన్ టిప్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ సమాధానాలు తెలివనప్పుడు అంటే నీకు ఎయిటీ పర్సెంట్ సమాధానాలు తెలిసిన ఎయిటీ క్వశ్చన్స్కు రిమైనింగ్ ఉన్నటువంటి ట్వంటీ క్వశ్చన్లకు సమాధానాలు తెలియవు ఈ తెలియవు కాబట్టి ఈ తెలివైనటువంటి వాటికి ఆన్సర్ ఎలా చేయాలి ఏ రకంగా మనం ఆన్సర్ చేయాలనేటువంటిది ఒక వీడియో అనేటువంటిది చేయడం జరిగింది ఆ వీడియోను చూస్తే తప్పకుండా మనకు తెలియవు కాబట్టి ఆ రకంగా మనము చేస్తే తప్పకుండా మనకు సిక్స్టీ పర్సెంట్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఒక సిక్స్టీ పర్సెంట్ పక్కా మార్కులు పొందవచ్చు అంటే ఇప్పుడు ఇరవై శాతంలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎంత పాది అవునా కదా ఇరవై మార్కుల్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కరెక్ట్ అయినా కానీ పది మార్కులు కాబట్టి ఒకసారి ఎగ్జాంపుల్ ఆధారంగా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అసలు అటెంప్ట్ చేయాలన్నా వద్దా అంటే తప్పకుండా అటెంప్ట్ చేయాలి అటెంప్ట్ చేసేటప్పుడు ఆన్సర్ తెలియదుగా సార్ మరి అన్ని తప్పులు పోయే అవకాశం ఉందిగా సార్ అంటే తప్పులు పోకుండా ఉండడానికి సమాధానాలు ఇట్లా చేయాలనేటువంటిది మన వీడియోలో ఒక సెవెన్ టిప్స్ అనేటువంటిది చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనేక ఎగ్జామ్లో అడిగినటువంటి బిడ్స్ ఇవి వాటిని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం జరిగింది తప్పకుండా ఆ అయితే చూడండి చూడండి మించారా వీడియో తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కాబట్టి తప్పకుండా చూడండి ఓఎంఆర్ షీట్లో ఈ టెక్నిక్ తెలిస్తే చాలు సెవెన్ టిప్స్ పాటిస్తే తెలియని ప్రశ్నలకు సమాధానాలు ఈజీగా చెయ్యవచ్చు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కు ముందే తెలుసుకుంటే లేకుంటే తర్వాత బాధపడతారు అంటే నేను ఏం చెప్తున్నాను అంటే నీకు ఇరవై ప్రశ్నలకు సమాధానాలు తెలియవు అంటే ట్వంటీ మార్క్స్ ఈ ట్వంటీ మార్క్స్ సమాధానాలు తెలియవు కాబట్టి వీటిని ఎలా ఆన్సర్ చేయాలనేటువంటిది కూడా వీడియో వేస్తున్నాయి ఎందుకంటే ఇందులోనే ఇంక్లూడ్ చేయొచ్చు ఆ సెవెన్ టిప్స్ కానీ ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఉంటుంది వీడియో కాబట్టి తప్పకుండా దాదాపుగా మళ్ళీ లెంత్ అవుతుంది కాబట్టి ఆ వీడియో సపరేట్గా చేశాను తప్పకుండా వీలైతే ఆ వీడియో చూస్తే నీకు ఇరవై మార్కులకు తప్పకుండా దాదాపు ఎంత కాదనుకున్నా కానీ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకున్న టెన్ అయితే కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి అటెంప్ట్ చేయాలన్నా వద్దా అన్నప్పుడు అటెంప్ట్ చేయమని చెప్పిన అటెంప్ట్ చేస్తే మరి ఆన్సర్ తెలియదు కదా సార్ మరి ఎలా చేయాలనుకున్నప్పుడు ఈ వీడియో చూడమని చెప్తున్నాను తర్వాత ఉండేటువంటి విషయం ఒకసారి చూద్దాం ఇక్కడ ఇరవై ప్రశ్నలకు సమాధానాలు చేసినప్పుడు ఉదాహరణకు ఇరవై ప్రశ్నలకు పది సమాధానాలు కరెక్ట్ అయినప్పుడు ఒకవేళ ఇరవై ప్రశ్నల్లో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుందాం మనం కామన్గా ఒక యాభై శాతమే మన ఆన్సర్లు కరెక్ట్ అయినాయి అనుకోండి చూడండి పది పది కరెక్ట్ అయినాయి కాబట్టి పది మార్కులు వస్తాయి మనకు తర్వాత ఉండేటువంటి దాంట్లో టూ పాయింట్ ఫైవ్ అనేటువంటి మార్క్స్ వెళ్ళిపోతాయి అంటే పది రాంగ్ పోయినాయి కదా టూ పాయింట్ ఫైవ్ అనేటువంటిది పోతాయి వన్ బై ఫోర్త్ కాబట్టి కాబట్టి మనకు వన్ బై ఫోర్త్ అంటే నాలుగు తప్పులకు ఒక మార్క్ అనేటువంటిది పోతుంది కాబట్టి టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేటువంటిది పోతుంది అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ మనకు అదనంగా కలవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఒకసారి గమనించండి అదనంగా ఎన్ని మార్కులు కలుస్తున్నాం ఇట్లారా సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేటువంటిది అదనంగా కలవడం అనేటువంటిది జరుగుతుంది అంటే మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేటువంటిది అదనంగా కలవడానికి ఆస్కారం ఉన్నటువంటి సందర్భం ఇది ఎందుకంటే ఈ సెవెన్ టిప్స్ పాటిస్తే తప్పకుండా ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేటువంటిది కలుస్తుంది ఒకవేళ ఇరవై ప్రశ్నలలో పద్నాలుగు సమాధానాలు తప్పు అయినప్పుడు ఆరు మాత్రమే కరెక్ట్ అయి అంటే మనము అంత కాన్ఫిడెన్స్ కప్పెట్టలేదు ఇరవై దాంట్లో పద్నాలుగు సమాధానాలు అయినా ఆరు కరెక్ట్ అయినప్పుడు కూడా ఒకసారి మనము చూసినట్లయితే కామన్గా అందులో ఆరు మార్కులు ఇక్కడ ఆరు అంటే ఆరు మార్కులు ఆరు మార్కులు పద్నాలుగు సమాధానాలు తప్పు కాబట్టి పద్నాలుగుకి త్రీ పాయింట్ ఫైవ్ పోతే టూ పాయింట్ ఫైవ్ అదనంగా మార్క్స్ మనకు కలుస్తాయి అంటే ఎక్కడ పోయినా కానీ మనకి ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అంటే పద్నాలుగు తప్పపోయినా ఆరు కరెక్ట్ అయినా సరే మనకు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మనమైతే ఇంకా మార్కులు కలవడానికే అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మీకు ఒక ఒకటి అయితే అర్థం కావాలి ఏమని ప్రశ్నలు ఊరికే వదిలిపెట్టే బదులు కామన్గా మనం ఈ వీడియో చూసిన తర్వాత ఏ రకంగా ఆన్సర్ చేయాలని తెలుసుకుంటే తప్పకుండా ఆన్సర్ చేయడమే ఉత్తమము అనేటువంటి విషయాన్ని మనము ఈ రకంగా తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది ఇంకా చూసినట్లయితే దీనిని బట్టి మనము మనకు రానటువంటి క్వశ్చన్లను ఆన్సర్ చేయాలన్నా వద్దా అని అర్థమయ్యి ఉండవచ్చు అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఇప్పుడు ఇరవై క్వశ్చన్లు ఉన్నాయి ఇరవై క్వశ్చన్లలో దాదాపుగా మనకు అదనంగా మార్క్స్ కలుస్తున్నవే అదనంగా మార్క్స్ మాత్రం మనకు కలు కలుస్తున్నాయి అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటారా అంటే ఆన్సర్లు అనేటువంటిది ఏ రకంగా చేయాలనేటువంటిది వదిలిపెట్టిండీ ఆ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది కానీ ఇక్కడ వదిలిపెడితే మనకు ఏం మార్కులు రావు కానీ మనం చెయ్యడం ద్వారా మనకు మాత్రం తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మార్కులు అనేటువంటిది ప్లస్లో రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మనము వందకు వంద శాతము అన్ని ప్రశ్నలకు సమాధానాలు అయితే చేయడానికి ప్రయత్నం చేయాలి ఒకవేళ ఎలాంటి దానికి సమాధానాలు చెయ్యొద్దు అనేటువంటిది కూడా కొన్ని మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రాక్టికల్గా ఆలోచన చేయాలి ఎప్పుడైనా సరే ఇంకా నెక్స్ట్ ఒకవేళ మీరు ఇరవై ప్రశ్నలకు సమాధానాలు చేయకుండా అలాగే వదిలిపెడితే మనకు ఎలాంటి మార్కులు రావు ఒకసారి మీరు ఆలోచించండి కాబట్టి ఇక్కడ చూడండి మీట్లా నువ్వు చేసినటువంటి ఎనభై మార్కులలో దాదాపు ఎనభైకి ఎనభై ఏం కరెక్ట్ కావు దాదాపుగా నీకు ఒక అరవై కరెక్ట్ అయినాయి ఆ అరవై మార్కులలో మళ్ళీ నీకు ఇరవై మార్కులు అనేటువంటిది అంటే కామన్గా ఒక ట్వంటీ బిడ్స్ అనేటువంటిది పోయినాయి కాబట్టి ఒక ఫైవ్ మార్క్స్ అనేటువంటిది కట్ కావడం అనేటువంటిది జరుగుతుంది వన్ బై ఫోర్త్ కాబట్టి దాదాపు ఒక ఐదు మార్కులు అనేటువంటి కట్ కావడం అనేటువంటి జరుగుతుంది అంటే ఇక్కడ నీకు వచ్చినటువంటి మార్కులు ఎన్ని మిత్రులారా అంటే యాభై ఐదు మాత్రమే అంటే ఒకసారి ఆలోచించండి వంద మార్కులలో నువ్వు కాన్ఫిడెన్స్గా పెట్టినటువంటి ఎనభై బిట్లలో నీకు వచ్చినటువంటి యాభై ఐదు మార్కులు మాత్రమే కాబట్టి ఇంకా మనం అదనంగా పెంచుకుంటే ఇక్కడ నీకు తగ్గడం అనేటువంటి జరగదు ఒకవేళ తగ్గిన ఆ మార్కులు వస్తాయి కాబట్టి దాదాపు నువ్వు చేసినటువంటి ఆ ఎనభై మార్కుల్లో దాదాపు ఒక యాభై ఐదు అంటే అరవై ఐదు దాకా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఎనీహౌ తప్పకుండా ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి నెగిటివ్ మార్క్స్ తోటి నీ జీవితం అనేటువంటిది మారిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది అంటే అది ఎలా మారిపోతుందంటే అది కొద్దిగా కొందరికేమో బ్యాడ్గా మారిపోవచ్చు కొందరికేమో గుడ్గా మారిపోవచ్చు కాబట్టి ఎయిటీ పర్సెంట్ సిలబస్ అనేటువంటిది పూర్తి చేయడం కాదు మిత్రమా హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ అనేటువంటిది పూర్తి చేయాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిన తర్వాత తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ పూర్తి చేస్తేనే మనం ఒక సిక్స్టీ సెవెంటీ ఎయిటీ దాకా మనము ఆన్సర్లు చేయగలుగుతాము కానీ నువ్వు ఎయిటీ పర్సెంటే సిలబస్ చదివావు అనుకో నువ్వు ఇంకా అరవై శాతము లేకుంటే యాభై శాతము ఆన్సర్ చేయగలుగుతావు కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి నీ సిలబస్ తప్పకుండా ట్రై చేయాలి హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం పూర్తి చేయాలి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా అర్థమవుతున్నది సో ఎనీహౌ తప్పకుండా ఈ వీడియోలో మనము మెయిన్గా నెగిటివ్ మార్క్స్ తగ్గించుకోవాలంటే తప్పకుండా అన్ని క్వశ్చన్లను అటెంప్ట్ చేసేటువంటి స్థాయికి మన యొక్క ప్రిపరేషన్ అనేది ఉండాలనేటువంటి విషయం పూర్తిగా తెలుసుకోవడం అనేటువంటి జరిగింది తప్పకుండా వీలైతే హండ్రెడ్ పర్సెంట్ వీలు తీసుకుని ఆ సెవెన్ టిప్స్కి సంబంధించినటువంటి ఆ వీడియో మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఎలాంటి క్వశ్చన్లను మనం ఆన్సర్ చేయాలి ఏ క్వశ్చన్లను వదిలిపెట్టాలి అనేటువంటిది కూడా మీకు ఇంకో వీడియో రూపంలో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి తప్పకుండా నెగిటివ్ మార్క్స్ గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయవద్దు నెగిటివ్ తోటి నువ్వు ఎగ్జామ్కి వెళ్ళిపోతావు కాబట్టి అలాంటి పాజిటివ్ వే తోటి ఉండండి తప్పకుండా పాజిటివ్ మార్క్స్ తోటి తప్పకుండా పాజిటివ్ ఎనర్జీ తోటి ముందుకు వెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్